హాయ్ ఫ్రెండ్స్ సో ఈ విధంగా లిరికల్ వీడియో అనేది మీకు నచ్చిన సాంగ్ తోటి ఎలా ఎడిట్ చేసుకోవాలి అనేది వీళ్ళ కంప్లీట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫ్రెండ్స్ వీరిని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వీటిని నచ్చితే దయచేసి ఒక లైక్ చేయండి మీరు లైక్ నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా అయితే ఉంటుంది సో ఫ్రెండ్స్ దీనికోసం మనకు ముందుగా అలైట్ మోషన్ యాప్ అయితే కావాలి మీరు అలైట్ మోషన్ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేయండి సో తర్వాతకి కింద ప్లస్ బటన్ ట్యాప్ చేసుకొని నైన్ ఈస్ టు సిక్స్టీన్ రేషయోని సెలెక్ట్ చేసుకొని క్రియేట్ ప్రోడక్ట్ మీద ట్యాప్ చేసుకోండి సో తర్వాతకి కింద ప్లస్ బట్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ ఆడియో అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని మీరు ఏ సాంగ్కి అయితే లిరిక్స్ వీడియో క్రియేట్ చేయాలనుకున్నారో ఆ సాంగ్ని యాడ్ చేసుకోండి సో నేను ఎగ్జాంపుల్లో ఒక సాంగ్ అయితే కనుక యాడ్ చేశాను సో విధంగా యాడ్ చేసినాక ఇలా వైట్ని ఇలా స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకొని కింద ప్లస్ బటన్ మీద ట్యాప్ చేసుకొని పైన మీడియా అనే ఆప్షన్ ట్యాప్ చేసుకొని మీరు బ్యాక్గ్రౌండ్లో ఏ ఫోటోని అయితే యాడ్ చేయాలనుకున్నారో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఈ ఫోటోని కూడా సాంగ్ ఎన్ని సెకండ్ వరకు ఉందో అన్ని సెకండ్ వరకు ఎక్స్టెండ్ చేసుకోవాలి చూడండి థర్టీ సెకండ్స్ వరకు కూడా ఎక్స్టెండ్ చేసుకున్నాను సో విధంగా ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాతకి ఇలా వైట్ని ఇలా స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకొని నేను మీ కింద డిస్క్రిప్షన్లో ఒక ఎక్స్ఎమ్ఎల్ ఫైల్ అదేవిధంగా ప్రీసెట్ లింక్ ఇస్తాను మీకు ఎక్స్ఎమ్ఎల్ సపోర్ట్ చేస్తే ఎక్స్ఎమ్ఎల్ని యాడ్ చేసుకోండి ప్రీసెట్ సపోర్ట్ చేస్తే ప్రీసెట్ని యాడ్ చేసుకోండి సో నేను ఇచ్చిన ఎక్స్ఎమ్ఎల్ ఫైల్ని కానీ ప్రీసెట్ని కానీ మీ అలెక్ట్ మోషన్ ప్రాజెక్ట్లో యాడ్ చేసుకోండి సో యాడ్ చేసుకున్న తర్వాతకి సో ఆ బ్యాక్ వచ్చేసుకొని నేను ఇచ్చిన ఆ ప్రీసెట్ ఉంది కదా ప్రీసెట్ కానీ ఎక్స్ఎంఎల్ కానీ ఓపెన్ చేయండి సో ఓపెన్ చేసిన తర్వాతకి అక్కడున్న టెక్స్ట్ని క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకొని పైన అనే ఆప్షన్ మీరు ట్యాప్ చేసుకొని ఇక్కడ ఆ కాపీ ఉందిగా దాన్ని క్లిక్ చేసుకుంటే ఆ టెక్స్ట్ మొత్తం కూడా కాపీ అవుతుంది ఇలా కాపీ చేసుకున్నాక బ్యాక్ వచ్చేసుకొని మనం మెరిట్ చేసుకునే ప్రాజెక్ట్ ఓపెన్ చేయండి సో ఓపెన్ చేసి వైట్ని ఇలా స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకొని పైన లేరైన ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని పేస్ట్ లేర్ మీద ట్యాప్ చేయించుకోండి మనకు ఫస్ట్ లిరిక్ అయితే కనుక యాడ్ అయిపోయింది కానీ దీంట్లో ఇంకొక మనం టూ ఎఫెక్ట్లు అయితే కనుక యాడ్ చేయాలి సో నేను అది కూడా నేను చూపిస్తాను సో ఇప్పుడు ఇందులో ఈ ఫస్ట్ లిరిక్ ఉంది కదా సో మనం ఇప్పుడు యాడ్ చేసిన ఆ లింక్ని క్లిక్ చేసుకొని ఇక్కడ ఎడిట్ టెక్స్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ పైన మనకు ఫాంట్ ఆప్షన్ ఉంది కదా సో ఆ ఫాంట్ ఆప్షన్లోకి వెళ్ళేసి నేను ఇచ్చిన ఫాంట్ మీద సెలెక్ట్ చేసుకోవాలి అప్పుడు మీకు ఆ ఫాంట్ అనేది అప్లై అవుతుంది సో తర్వాత టెక్స్ట్ సైజు కలర్ మీరు ఏమైనా చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు సో నేను దగ్గర యాజ్ టీజ్ అయితే ఉంచేసాను సో మనకు ఫాంట్స్ అయితే కనుక యాడ్ అయినాయి ఇలా ఫాంట్ యాడ్ చేసిన తర్వాతకి సాంగ్ను ఒకసారి ప్లే చేసి వినండి సాంగ్ ఇలా ప్లేసెస్ విన్న తర్వాతకి మనకు సాంగ్లో ఫస్ట్ లిరిక్ ఏదైతే వస్తుందో ఆ ఫస్ట్ లిరిక్ టెక్స్ట్ రావాలి కదా మనకి ఇక్కడ సో అందుకోసం ఆ టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ ఎడిట్ టెక్స్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని అక్కడ టెక్స్ట్ మొత్తం కూడా అరెట్ చేసి మనకు సాంగ్లో ఫస్ట్ లిరిక్ ఏమొస్తుంది మనం యూజ్ చేసిన సాంగ్లో ఈ భూమి పైన నాకు ఫస్ట్ లిరిక్ వస్తుంది నేను దాన్ని టైప్ చేసుకున్నాను సో టైప్ చేసుకుని పైన రైట్ మీద ట్యాప్ చేసుకుంటే చూడండి మనకు ఫస్ట్ లిరిక్ అయితే కనుక క్రియేట్ అయిపోయింది సో ఇంకా దీంట్లో మనం రెండు ఎఫెక్ట్లు అయితే కనుక యాడ్ చేయాలి సో నేను అవి కూడా చూపిస్తాను ఈ టెక్స్ట్ని కొంచెం ఇలా ఎక్స్పాండ్ చేసుకోండి ఇలా ఎక్స్పాండ్ చేసుకున్న తర్వాతకి ఈ టెక్స్ట్ని క్లిక్ చేసుకోండి ఎఫెక్ట్లు యాడ్ చేయాలి సో క్లిక్ చేసుకొని కింద ఎఫెక్ట్ అనే ఆప్షన్ మీరు ట్యాప్ చేసుకుంటే ఇందులో మనకు చాలా ఎఫెక్ట్లు ఉంటాయి కింద యాడ్ ఎఫెక్ట్ అనేసి ఉంది కదా సో దాని మీద ట్యాప్ చేసుకొని పైన సెర్చ్లో టెక్స్ట్ స్పేసింగ్ అని సెర్చ్ చేయండి సో ఆ టెక్స్ట్ స్పేసింగ్ అనే ఎఫెక్ట్ని క్లిక్ చేసుకొని స్టాండర్డ్ సెట్టింగ్ మీరు ట్యాప్ చేసుకొని యాడ్ చేసుకోండి ఇక్కడ యాడ్ చేసుకున్న ఆ టెక్స్ట్ స్పేసింగ్ ఎఫెక్ట్ని క్లిక్ చేసుకొని ఇక్కడ ఆ లెటర్ స్పేసింగ్ అన్నకాడ ఒక ఫోర్ పర్సెంట్ ఇచ్చేసుకోండి ఆ లెటర్స్ మధ్యలో గ్యాప్ అనేది వస్తూ ఉంటుంది ఇలా ఇచ్చేసుకున్నాక పైన టెక్స్ట్ స్పేసింగ్ మీద ట్యాప్ చేసుకుంటే ఇలా బ్యాక్ వచ్చేస్తూ ఉంటాం సో తర్వాతకి మళ్ళీ కింద యాడ్ ఎఫెక్ట్ అనేసింది కదా సో యాడ్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకొని పైన సెర్చ్లో మీరు సర్క్యులర్ రిపిల్ అని సెట్ చేయండి ఇక్కడ చూడండి సర్క్యులర్ రిపిల్ అనే ఎఫెక్ట్ వచ్చింది కదా సో ఆ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకోండి సో ట్యాప్ చేసుకొని స్టాండర్డ్ సెట్ మీద ట్యాప్ చేసుకోకుండా చూడండి మనకు ఆ ఎఫెక్ట్ కనుక యాడ్ అయిపోయింది ఇక్కడ యాడ్ చేసుకున్న ఆ సర్క్యులర్ రిపిల్ ఎఫెక్ట్ ఉంది కదా సో దాన్ని క్లిక్ చేసుకోండి సో క్లిక్ చేసుకున్నాక ఇక్కడ మనకు ఫస్ట్ ఫ్రీక్వెన్సీ అనేసి ఉంది కదా ఈ ఫ్రీక్వెన్సీని మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఫైవ్ పాయింట్ ఎయిట్ ఫోర్ ఇచ్చేసుకోండి ఫ్రీక్వెన్సీ ఫైవ్ పాయింట్ ఎయిట్ ఫోర్ అయితే ఫ్రీక్వెన్సీ ఇచ్చేసుకోండి ఫైవ్ పాయింట్ ఎయిట్ ఫోర్ ఫ్రీక్వెన్సీ ఇచ్చేసుకోండి ఇచ్చేసుకున్న తర్వాత ఇలా కింద స్క్రోల్ చేసుకొని కింద మనకు స్ట్రెంత్ ఉంది కదా చూడండి సో ఆ స్ట్రెంత్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోండి సో స్ట్రెంత్ని క్లిక్ చేసుకొని పైన వైక్ ఉంది కదా ఆ వైకల్ని మీరు జీరో పాయింట్ జీరో ఫోర్ సెకండ్ దగ్గర ఉంచేసుకోండి కౌంటర్ లైట్గా ఎక్స్పాండ్ చేసుకొని జీరో పాయింట్ జీరో ఫోర్ సెకండ్ దగ్గర ఇలా వైట్లను చేసుకొని అక్కడ ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకోవాలి ఇలా ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకొని అక్కడ స్ట్రెంత్ అనేది మీరు జీరో పాయింట్ జీరో వన్ జీరో ఇచ్చేసుకోండి సో జీరో పాయింట్ జీరో వన్ జీరో ఇచ్చేసుకోవాలి ఫస్ట్ కీ ఫ్రేమ్ కాడ సో ఇచ్చేసుకున్నాక ఇప్పుడు ఆ అని ఇలా కొంచెం ముందు జరుపుకోండి ఎక్కడి వరకు జీరో పాయింట్ వన్ త్రీ జీరో పాయింట్ వన్ త్రీ సెకండ్ దగ్గర ఇంకొక కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకొని అక్కడ ఈ స్ట్రెంత్ అనేది మీరు మైనస్ జీరో పాయింట్ జీరో జీరో ఎయిట్ ఇచ్చేసుకోండి సో మైనస్ జీరో పాయింట్ జీరో జీరో ఎయిట్ ఇచ్చేసుకొని సో నెక్స్ట్ మళ్ళీ థర్డ్ కీ ఫ్రేమే యాడ్ చేసుకోవాలి లాస్ట్లో టెక్స్ట్ ఎండులో థర్డ్ కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకొని ఇక్కడ మీరు జీరో జీరో ఇచ్చేసుకోండి స్ట్రెంత్ని సో స్ట్రెంత్ని జీరో జీరో ఇచ్చేసుకుంటే మనకు స్ట్రెంత్ అయితే కనుక క్రియేట్ అయిపోయింది సో విధంగా యాడ్ చేసుకున్నాక ఇలా కిందకి స్క్రోల్ చేసుకోండి సో ఇక్కడ మనకు పేస్ అనేసి ఉంది కదా సో ఆ పేస్ని క్లిక్ చేసుకొని టెక్స్ట్ స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకోండి సో యాడ్ చేసుకున్నాక సో ఆ టెక్స్ట్ ఎండులో స్టార్టింగ్లో జీరో జీరోనే ఉండాలి పేస్ అనేది సో ఇప్పుడు ఆ టెక్స్ట్ ఎండులో చూడండి ఇలా ఎండులో ఇంకో కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకొని ఆ పేస్ అనేది మైనస్ టూ పాయింట్ త్రీ త్రీ చేసుకోండి ఎండింగ్ కీ ఫ్రేమ్ కూడా ఆ పేస్ అనేది మైనస్ టూ పాయింట్ త్రీ త్రీ ఇచ్చేసుకోవాలి సో విధంగా ఇచ్చేసుకున్నాక ఇలా కిందకి స్క్రోల్ చేసుకొని రేడియస్ అనేసి ఉంది కదా జీరో పాయింట్ సిక్స్ వన్ ఇచ్చేసుకోండి రేడియస్ సో జీరో పాయింట్ త్రీ జీరో ఉంది కదా జీరో పాయింట్ సిక్స్ వన్ ఇచ్చేసుకోండి రేడియస్ ఇచ్చేసుకున్నాక కింద ఫీదర్ అని ఉంది కదా అది మీరు టోటల్గా ఫుల్గా ఇచ్చేసుకోండి వన్ పాయింట్ త్రిబుల్ జీరో ఇచ్చేసుకోండి వన్ పాయింట్ త్రిబుల్ జీరో ఇచ్చేసుకుంటే మనకు టోటల్గా యానిమేషన్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది సో విధంగా క్రియేట్ అయిపోయినాక సో ఇప్పుడు మీరు సాంగ్ని ఒకసారి ప్లే చేసి వినండి సో ఇప్పుడు మీరు సాంగ్ని ఒకసారి ప్లే చేసి వినండి మనకు ఫస్ట్ లియర్కి వరకు అయితే వస్తుందో తెలుస్తుంది సాంగ్ ఇలా ప్లే చేసి విన్నాక మనకు సాంగ్లో ఫస్ట్ ఎక్కడి వరకు వస్తుంది నాకు టూ పాయింట్ జీరో ఎయిట్ సెకండ్స్ వరకు ఫస్ట్ ఇయర్కి వస్తుంది కదా సో ఈ టెక్స్ట్ని క్లిక్ చేసుకోండి సో క్లిక్ చేసుకొని మనకు ఫస్ట్ లీడ్కి ఎక్కడి వరకు వస్తుంది టూ పాయింట్ జీరో ఎయిట్ వరకు నాకు ఫస్ట్ లిక్ వస్తుంది కదా అక్కడ ఇలా వైట్ల నుంచి వేసుకొని స్పీడ్ మీటర్ మీద ట్యాప్ చేసుకొని ఎక్స్టెండ్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి నాకు ఫస్ట్ లిక్ అధికంగా టోటల్గా కంప్లీట్ అయిపోయింది సో విధంగా ఫస్ట్ లిక్ కంప్లీట్ అయిపోయిన తర్వాతకి ఈ ఫస్ట్ లిక్ని క్లిక్ చేసుకోండి మళ్ళీ సో క్లిక్ చేసుకొని పైన అనే ఆప్షన్ మీ ట్యాప్ చేసుకొని ఇక్కడ కాపీ లేయర్ మీద ట్యాప్ చేసుకోండి మన సేమ్ అక్కడే వైట్ల నుంచి వేసుకొని అనే ఆప్షన్ మీ ట్యాప్ చేసుకొని పేస్ట్ లేయర్ మీద ట్యాప్ చేయించుకోండి మనకు సెకండ్ లిక్ కూడా యాడ్ అయిపోయింది సో ఆ సెకండ్ ఇరిక్ని క్లిక్ చేసుకొని ఎడిట్ టెక్స్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని అక్కడ ఉన్న టెక్స్ట్ మొత్తం కూడా అరెడ్ చేసి మనకు సాంగ్లో సెకండ్ ఇర్క్ ఏదైతే వస్తుందో అది మీరు ఇక్కడ రీఎడిట్ చేసుకోవాలి నాకు అన్నీ అనేది సెకండ్ లిక్ వస్తుంది కదా నేను దాన్ని టైప్ చేసుకున్నాను సో టైప్ చేసుకుని పైన రైట్ టిక్ మీద ట్యాప్ చేయించుకోండి సెకండ్ ఇరిక్ కూడా యాడ్ అయిపోయింది మళ్ళీ సాంగ్ని ప్లే చేస్తూ మనకు ఆ సెకండ్ ఇర్క్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ ఇలా వైట్ ఉంచేసుకొని ఆ టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకొని స్పీడ్ మీటర్ మీద ట్యాప్ చేసుకొని ఇలా కట్ చేసుకోవాలి సో ఎక్స్టెండ్ చేసుకోవాలంటే ఎక్స్టెండ్ చేసుకోవాలి కట్ చేసేయాలంటే కట్ చేయాలి మనం మనకు తాడులిక్ ఎక్కడైతే వస్తుందో అక్కడ వైట్ నుంచి చేసుకొని లేర్ అయినా ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని పేస్ట్ లేయర్ మీద ట్యాప్ చేసుకోండి ఇక్కడ యాడ్ చేసుకున్న తాడులిక్ని క్లిక్ చేసుకొని ఎడిట్ టెక్స్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని అక్కడ టెక్స్ట్ మొత్తం కూడా అరేజ్ చేసి మనకు తాడ్ ఏమొస్తుంది వసి వాడి అనేసి వస్తుంది కదా నేను దాన్ని టైప్ చేస్తున్నాను చూడండి సో విధంగా తాడు లిక్ని టైప్ చేసుకొని పైన టై రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకుని తాడి కూడా యాడ్ అయిపోయింది సో తర్వాత సాంగ్ని ప్లే చేస్తూ మనకు ఆ తాల్లిక్ అనేది ఎక్కడ వరకు ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ కట్ చేసుకో సో తాల్ లిక్ మనకి ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ ఇలా వైట్ నుంచి వేసుకొని ఆ టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకొని స్పీడ్ మీటర్కి వెళ్ళేసి కట్ చేసుకోండి సో ఒకసారి వినండి ఎగ్జాక్ట్ కట్ అయినా లేదు కనుక మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని ఎగ్జాక్ట్ కాకపోతే మళ్ళీ కొద్దిగా కట్ చేసుకోండి సో తర్వాత ఫోర్త్ లీక్ని కూడా పేస్ట్ చేసుకోండి సో ఇక్కడ యాడ్ చేసుకున్న ఆ ఫోర్త్ లిక్ని క్లిక్ చేసుకొని ఎడిట్ ఇచ్చిన ఆప్షన్లోకి వెళ్ళేసి అక్కడ టెక్స్ట్ మొత్తం కూడా ఎడైట్ చేసి మనకు సాంగ్లో ఫోర్త్ లిక్ ఏదైతే వస్తుందో అది మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి సో నాకు రాలిపోతే అనేసి వస్తుంది దాన్ని టైప్ చేస్తున్నాను చూడండి ఇక్కడ సో ఫోర్త్ లిక్ అనమాట టైప్ చేసుకున్నాక పైన రైట్ టిక్ మీద యాప్ చేసుకొని సో మళ్ళీ ఆ సాంగ్ని ప్లే చేస్తూ మనకు ఆ ఫోర్త్ వీక్ అనేది ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ వైట్ నుంచి చేసుకొని ఆ టెక్స్ట్ మీద యాప్ చేసుకొని ఇలా కట్ చేసుకోవాలి సో ఇవి మొత్తం కూడా మనం ఫోర్ లిరిక్స్ క్రియేట్ చేసుకున్నాం కదా సేమ్ ఇదే ప్రాసెస్లో మీరు సాంగ్ ఎండ్ వరకు ఎన్ని లిక్స్ అయితే వచ్చినాయో అన్ని లిరిక్స్ కూడా ఇదే విధంగా క్రియేట్ చేసుకోవాలి సో నేను మొత్తం లిరిక్స్ అన్నీ కూడా క్రియేట్ చేసుకున్నాను సో విధంగా క్రియేట్ చేసుకున్న తర్వాతకి మీరు ఏదైనా వాటర్ మార్క్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే మీ నేమ్ తోటి వాటర్ మార్క్ క్రియేట్ చేసుకొని చూడండి నేను నా వాటర్ మార్క్ అయితే రాసుకున్నాను ఇక్కడ షేర్ చార్ట్ గుర్ అనేసి ఇలా క్రియేట్ చేసుకున్నాక నేను మీకు పార్టికల్స్ వీడియో లింక్ ఇస్తాను సో అది కూడా మీరు యాడ్ చేసుకోండి బ్లాక్ పార్టికల్స్ వీడియో యాడ్ చేసుకుంటే బాగుంటుంది సో నేను మీకు పార్టికల్ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను సో నేను అయితే డైరెక్ట్గానే యాడ్ చేస్తున్నాను మీకు తెలుసు కాబట్టి నేనైతే డైరెక్ట్గా పార్టికల్ వీడియోని యాడ్ చేశాను చూడండి సో మీకు లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ నేను ప్రొవైడ్ చేస్తాను చూడండి నేను డైరెక్ట్గా పార్టికల్స్ బ్లాక్స్ని వీడియో యాడ్ చేశాను సో యాడ్ చేసుకున్న తర్వాతకి ఇప్పుడు మనం వీడియోని సేవ్ చేసుకోవాలి సో కాంటే ఒకసారి ప్రివ్యూ చూసుకోండి మనకు ఎఫెక్ట్లు అనేవి ఎక్కువ యూజ్ చేసిన కనుక కొద్దిగా తక్కునట్టుగా వస్తూ ఉంటుంది సేవ్ చేసిన తర్వాత మనకు మంచిగా అయితే వస్తుంది సో పైన సేవ్ బట్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకుంటే వీడియోలు మనకి ఈ విధంగా సేవ్ అవుతూ ఉంటుంది ఇలా హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాతకి నేను మీకు వీడియో అయితే కనుక ప్రివ్యూ అయితే చూపిస్తాను కాదు చూడండి ప్లే బటన్ ఉంది కదా దాని మీద ట్యాప్ చేసుకుంటే కనుక మనకు వీడియోలు నచ్చండి సో పైన పార్టికల్స్ కూడా యాడ్ అయిపోయినాయి లాస్ట్లో సేవ్ అనే ఆప్షన్ మీరు ట్యాప్ చేసుకుంటే వీడియో మీకు గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ